వెల్కమ్ బ్యాక్. పడమరవీధి అమ్మవారి జాతర మహోత్సవం కీలక దశకు చేరుకున్న తరుణంలో ఆదివారం కొమ్ము పోసే కార్యక్రమంలో నైవేద్యాలు సమర్పించే కార్యక్రమానికి విపరీతమైన స్పందన కనిపించింది. అధిక శాతం మంది కోళ్లు, గొర్రెపోతులను కూడా నైవేద్యాలుగా సమర్పించే ఆచారం ఈసారి కూడా కొనసాగింది. గంగానమ్మ అమ్మవారి జాతర ముగింపు సందర్భంగా అమ్మవారికి నైవేద్యాలు సమర్పించేందుకు, బంధుమిత్రులకు భోజనాలు పెట్టేందుకు నగర ప్రజలు ఆసక్తి కనబరిచారు. అమ్మవారికి కుంభం పోసే కార్యక్రమంలో పాల్గొని నైవేద్యాలు సమర్పించి అనంతరం ఇళ్ల వద్ద భారీ ఎత్తున విందు ఏర్పాట్లు చేశారు. వందలు వేల మంది నైవేద్యాల కోసం కోళ్లు, గొర్రెపోతులను కొనుగోలు చేయడంతో వాటి ధరలు అమాంతంగా ఆకాశాన్ని అంటుకున్నాయి. మామూలు రోజుల్లో ఉండే ధరల కన్నా కోళ్లు, గొర్రెపోతుల ధరలు విపరీతంగా పెంచి విక్రయించారు. ప్రతి ఆదివారం కళకళలాడే మటన్ షాపులు జాతర ఎఫెక్ట్తో కిక్కిరిసిపోయాయి. ధరలు పెరిగినా అమ్మవారికి నైవేద్యాలు కొరత లేకుండా ఎలాగోలాగా కొనుగోలు చేసి మరీ సమర్పించుకుని వెనుదిరిగారు. వచ్చే జాతర మహోత్సవ సందర్భంగా మా తూర్పువీధి అలాగే గంగారం పడమరు వీధిలో జరుగుతున్న మహోత్సవాలకి మా బంధువులు, స్నేహితులు అలాగే మిత్రులందరూ కూడా వేరువేరు ప్రాంతాల నుంచి కూడా వచ్చి ఈరోజు మా ఇళ్లలో చాలా ఆనందంగా సంతోషంగా జరుపుకుంటూ ఉంటాం. ఈరోజు ప్రత్యేకించి కుంభం, ఆ కుంభం నిమిత్తమై తెల్లవారుజామునే లేచి అందరూ పసుపు కుంకాలు ఇవ్వడం కోసం, అమ్మవారికి నైవేద్యాలు అలా సమర్పించడం కోసం కోళ్ళు అలాగే తీయాలు వేస్తూ చాలా ఉత్సాహంగా సంతోషంగా జరుపుకుంటున్నాం. మేము ఉత్సాహంగా జరుపుకుంటున్నాం. అలా అమ్మవారి ఆశీస్సులు ఎప్పుడు కూడా ఏలూరు పట్టణ ఎలాప్పుడు ప్రజలకు ఉండాలని, అలాగే కుటుంబాలందరూ సుఖ సంతోషంగా ఉండాలని కోరుకుంటూ. మాది ఏలూరు అండి. మా పడమరవీధి జాతర ప్రసిద్ధి కదా, 12 సంవత్సరాలు వచ్చే జాతర. జాతర నిమిత్తం మా బంధువులని అందరినీ తీసుకోవడానికి, చుట్టుపక్కల కష్టాలు తీసుకోవడానికి పిలుచుకొని ఈ పండుగ ఘనంగా చేసుకుంటాం. ఇవాళ కుంభం పోయడం కదా, కుంభం పోయడానికి తల్లిని సమర్పించుకోవడానికి నాటుకోళ్ళు అండి, గొర్రెపోతులు, కుట్టేళ్ళు అందరూ సమర్పించుకుంటాం. దాని నిమిత్తం నాటుకోళ్ళు కొనడానికి వచ్చాం. ఏలూరు ఆదివారపేట గంగానమ్మ జాతర మహోత్సవంలో భాగంగా ఆదివారం అమ్మవారికి మహాకుంభ నివేదన కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. పెద్ద సంఖ్యలో భక్తులు అమ్మవారిని దర్శించుకుని నైవేద్యాలు సమర్పించారు. జాతర కమిటీ సభ్యులు ఇసుకపల్లి తాతారావు, రామలక్ష్మణ్ బ్రదర్స్ ఇతరులు భక్తులకు తగు ఏర్పాట్లు చేశారు. జరగాలి అమ్మ జరగాలి.
జిల్లా రజక జనసంఘ ఉపాధ్యక్షునిగా నిడదవోలు మండలం గోపవరంకు చెందిన ఆవిడి వెంకట సుబ్రహ్మణ్యం నియమితులయ్యారు. స్థానిక సంఘం జిల్లా కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో జిల్లా సంఘం అధ్యక్షులు చిలకలపల్లి కట్లయ్య నియామక పత్రాన్ని సుబ్రహ్మణ్యంకు అందజేశారు. కార్యక్రమంలో సంఘం న్యాయ సలహాదారులు కమతం బాలసుబ్బారావు, నాయకులు సిహెచ్ మల్లేశ్వరి, వి శ్రీహరి, దువ్వాపు శ్రీనివాసు, చింతాడ శ్రీను, నాగశేషు తదితరులు పాల్గొన్నారు. కృతకృత్యులు అవుతారని, కృతకృత్యులు అవ్వాలని నేను మనసవాచ ఆయన అభినందిస్తున్నాను. చేయటం నేను నిర్ణయించుకున్నానండి. ఇక్కడ వచ్చిన ఈ పెద్దలు అందరికీ నా ఉదయం నమస్కారాలు అండి. సేవ చేస్తున్నాడు ఆయనకి సేవలను మేము గుర్తించి జిల్లా రజక సంఘానికి ఉపాధ్యక్ష పదవి ఇవ్వడం జరిగింది. ఈ రోజు నాడు నియామక ఉత్తర్వులు అయితే ఆయన జిల్లా వ్యాప్తంగా పలు మండలాలు తిరిగి రజకులు ఏ రకమైనటువంటి ఇబ్బందులు పడుతున్నారో, ముఖ్యంగా వృత్తిపరమైన సమస్యలు, దోబీ ఘాట్స్, రజకుల వృత్తులు చెరువులను సర్వే జరిగినాయా లేవా, అదేవిధంగా ఏ రకమైనటువంటి ఇబ్బందులు పడుతున్నారనే విషయాల్ని వారు పరిశీలించి వారికి అవకాశం ఉన్నంత వరకు సమస్యలను పరిష్కరించి వారికి అవకాశం లేని పక్షంలో జిల్లా సంఘం దృష్టికి తీసుకువచ్చి ప్రజలకు ఉపకారం చేస్తారని మేము ఈ ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఈ ఆదేశాల్లో కూడా ఈ నేటి నుండి 2 సంవత్సరాల పాటు ఈయన జిల్లా రజక సంఘ ఉపాధ్యక్షుడిగా కొనసాగుతాడని తెలుపుతున్నాను. స్థానిక అగ్రహారంలోని గాంధీ మహావిద్యాలయంలో ఆదివారం లయన్స్ క్లబ్ జన విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించారు. శిబిరంలో విజయవాడకు చెందిన ప్రముఖ వైద్యులు గోపాలం శివనారాయణ, డాక్టర్ కోమలి రోగులను పరీక్షించి వైద్య సలహాలు అందించారు. అవసరమైన వారికి మందులను ఉచితంగా పంపిణీ చేశారు. కార్యక్రమంలో రామకృష్ణ, సుధాకర్, సాయిరాజు, జ్యోతిబసు, సుధారాణి, దేవేంద్ర తదితరులు పాల్గొన్నారు. స్వచ్ఛందంగా వచ్చి ఇక్కడ పనిచేస్తున్నారు. పేషెంట్లకి మనం ఉచితంగా టిఫిన్లు కూడా అరేంజ్ చేస్తున్నాము. దీనికి సంబంధించి మళ్ళీ నెక్స్ట్ మంత్ 14 April నాడు అంబేద్కర్ జయంతి రోజున ఇదే ప్రాంగణంలో మళ్ళీ మెడికల్ క్యాంపు జరుగుతుంది. మీకు తెలిసిన వాళ్ళందరికీ కూడాను ఈ విషయాన్ని తెలియజేసి మరింతమందికి ఈ కార్యక్రమం యొక్క సదుద్దేశం తెలియజేసి
పేషెంట్లు వచ్చేటట్టుగా వాళ్ళందరికీ తెలియజేయాల్సిందిగా ఈ సిటీ కేబుల్ ద్వారా మీకు విజ్ఞప్తి చేస్తున్నాము. థ్యాంక్ యూ. జంగారెడ్డిగూడెం మండలం గురవాయగూడెంలోని అయ్యప్ప స్వామి ఆలయంలో ఉన్న సరస్వతీదేవి ఉపాలయంలో అమ్మవారి జన్మదినోత్సవం సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. శ్రీ వెంకటేశ్వర విద్యాసంస్థల విద్యార్థులు 1000 మంది ఈ పూజల్లో పాల్గొన్నారు. అలాగే పిల్లలకు విద్యాభ్యాసం నిర్వహించారు. కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు జగన్మోహన్ రెడ్డి, గుంట్ల ఏడుకొండల స్వామి, శ్రీనివాసరెడ్డి, వేదుల్లా రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. లింగపాలెం మండలం ధర్మాజీగూడెంలో విషాదం చోటు చేసుకుంది. రత్నామెస్కు ఫ్లెక్సీలు కడుతుండగా ప్రమాదవశాత్తు విద్యుత్ షాక్కు గురై 4 తీవ్రంగా గాయపడ్డారు. వీరిని చికిత్స నిమిత్తం 7 ప్రభుత్వాసుపత్రికి తరలిస్తుండగా మార్గ మధ్యలో మెస్ యజమాని యాళ్ల సురేష్, బీటెక్ మొదటి సంవత్సరం విద్యార్థి దల్లి దుర్గా వరప్రసాద్ మృతి చెందారు. మిగిలిన ఇద్దరిని మెరుగైన వైద్యం నిమిత్తం 7లోని ప్రైవేట్ హాస్పిటల్కు తరలించారు. బ్లడ్ ఏదన్నా బ్లడ్ ఏది ఏం చేశారనుకున్నారు? ఈ కోతుల పెట్టాల వేస్తే సరిపోయేది. అందరం కలిసి పది ప్లేట్ తింటామని టేబుల్ పక్కన కట్టిస్తాకి ఇలా లేపారు పైకి. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. జన జాతర వైభవంగా అమ్మవారికి కుంభం పోసే కార్యక్రమం. ఏలూరు వైద్య కళాశాలకు ఆన్లైన్లో ముఖ్యమంత్రి చంద్రబాబు శంకుస్థాపన. శిలాఫలకాన్ని ఆవిష్కరించిన మంత్రి పితాని, కలెక్టర్ ప్రవీణ్ కుమార్, ఎమ్మెల్సీ రాము సూర్యారావు. జాతర బంధంలో హేలాపురి, ఎక్కడికక్కడ ట్రాఫిక్ జామ్. ప్రజా చైతన్యంతోనే అభివృద్ధి, జిల్లా విజన్ యాక్షన్ ప్లాన్ ను ఆవిష్కరించిన మంత్రి పితాని, కలెక్టర్ ప్రవీణ్ కుమార్. నైవేద్యాల సందడి, ఆకాశాన్నంటిన చికెన్ మటన్ ధరలు. వైభవంగా పవర్పేట ఆదివారపేట అమ్మవార్లకు కుంభం పోసే కార్యక్రమం. ఇక ఇవి ఇప్పుడు వరకున్న అప్డేట్స్. మరిన్ని తాజా అప్డేట్స్ నెక్స్ట్ బులెటిన్లో మరిన్ని వార్తలతో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ ఏసీటీ న్యూస్.